హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సైరెంట్ టీవీ యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్. ఈవిడలో మనము తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే, వచ్చే నెలలో కొత్త రెవెన్యూ చట్టం అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయం. మార్పు చేర్పులపై సుదీర్ఘ కసరత్తు. రేపు మరోసారి సమీక్ష. వచ్చే నెల 7 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లోనూ కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే సిద్ధం చేసిన ముసాయిదా చట్టానికి తుదిరూపునిచ్చి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ఆయన నిర్ణయించినట్లు తెలిసింది. రెవెన్యూ శాఖ ప్రక్షాళన, అవినీతి నిర్మూలన లక్ష్యంగా కొత్త చట్టం రూపకల్పనపై సీఎం శనివారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి వరకు జరిగిన ఈ సమీక్షలో సీఎస్ సోమేశ్ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మిత సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు. కొత్త చట్టంలో చేయాల్సిన మార్పు చేర్పులపై మరింత కసరత్తు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఎన్ని ఉన్నాయి, ఇంకా ఎన్ని ఇవ్వాల్సి ఉందనేది ఆరా తీశారు. వ్యవసాయేతర భూముల విస్తీర్ణం విషయంలో నెలకొన్న గందరగోళంపై సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం. దేవాలయ భూములతో సహా అన్ని కేటగిరీ భూముల వివరాలపై చర్చిస్తూ గతంతో పోలిస్తే వ్యవసాయ భూముల విస్తీర్ణం పెరగడాన్ని ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రస్తుతం రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, డిప్యూటీ కలెక్టర్ల వివరాలు, పాత చట్టంలో సమూలంగా మార్చాల్సిన నిబంధనలు, కొత్త చట్టంలో చేర్చాల్సిన అంశాలు తదితరాలపై మరింత కసరత్తు జరగాలని సూచించినట్లు సమాచారం. విఆర్ఓ, విఆర్ఏలు, డిప్యూటీ కలెక్టర్లను ఏ ప్రభుత్వం విభాగంలో సర్దుబాటు చేయాలనే అంశంపై చర్చ జరిగినట్లు తెలిసింది. కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన అంశాలపై సీఎం సోమవారం మరోమారు సమీక్షిస్తారని రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి. ఫ్రెండ్స్, ఈ కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చిన వెంటనే మీకు అందిస్తాను. అందుకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ కొత్త రెవెన్యూ చట్టంపై మీరు ఏమనుకుంటున్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.